ఫ్రెండ్స్ బాలకృష్ణ అఖండ మూవీ ఎలా ఉంది ఒక్కసారి మనం అఖండ మూవీ రివ్యూ చెప్పుకుందామా టీమిక్స్చర్ మిక్స్చర్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి కొట్టండి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో రాసి మాతో పంచుకుంటారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను ఇక విషయానికి వస్తే నిజానికండి నేనేం బాలకృష్ణ గారి ఫ్యాన్ కాను అఫ్ కోర్స్ సినిమాలు చూస్తాను అయితే బోయపాటి బాలకృష్ణ గారి కాంబినేషన్ లో అంతకుముందు వచ్చినటువంటి రెండు సినిమాలను కూడా నేను థియేటర్ లో చూశాను రెండు కూడా ఏ స్థాయిలో అలరించాయో మాస్ ప్రేక్షకులను ఏ స్థాయిలో బ్లాక్ బస్టర్స్ అయ్యాయో మీ అందరికీ తెలుసు ముచ్చటగా మూడోసారి ఈ కాంబినేషన్ తీస్తున్నటువంటి సినిమా ఎలా ఉంది చూద్దాం అని చెప్పి అనిపించింది అఖండ సినిమా బాలకృష్ణ ఎలా చేశారు అసలు సినిమా ఎలా ఉంది ఇది టీ మిక్స్చర్ ఛానల్ యొక్క రివ్యూ సినిమా మొత్తం చూస్తున్నప్పుడు అంతా నాకు అనిపించింది ఏంటంటే అంటే ముఖ్యంగా సెకండ్ హాఫ్ బయపాటి ఈయన మనిష రాక్షసుడా అని చెప్పి అనిపించింది ఎందుకంటే చాలా చాలా కష్టపడ్డాడు ముఖ్యంగా ఫ్యాన్స్ ను అలరించడానికి చాలా కష్టపడ్డాడు అయితే మాస్ యాక్షన్ డ్రామా అని చెప్పి చెప్పుకోవచ్చు ఒక లైన్లో చెప్పాలి అంటే నూట అరవై రెండు ఉంది సినిమా అఖండ సినిమా చాలా చాలా అద్భుతంగా సెకండ్ హాఫ్ తీశాడు ఫస్ట్ హాఫ్ మొత్తం స్టోరీ బిల్డ్ చేయడానికి ఉపయోగించుకున్నాడు బాలకృష్ణ గారు రెండు పాత్రలు వేశారు సినిమా మొదలయ్యి మొదలవగానే బాలకృష్ణ వస్తాడా అని చెప్పి చూస్తే బాలకృష్ణ గారు కనిపించారు అఖండ సినిమా స్టార్ట్ అవగానే పోలీసుల యొక్క కూమింగ్ ఆపరేషన్ ప్రారంభం అవుతుంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మీద దండేలి ఫారెస్ట్ కర్ణాటకలో ప్రారంభం అవుతుంది కథ అక్కడి నుంచి రాయలసీమకు వస్తుంది ఆ తర్వాత ఇద్దరు కౌలపిల్లలు పుట్టడము జగపతి బాబు గారు స్వామీజీ పాత్రలో కనిపించడము అదంతా కూడా మనకు సినిమాలో కనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండి చాలా చాలా అద్భుతంగా ఇచ్చాడు తమన్ బాలకృష్ణ గారి ఎంట్రీ అండి ఇరవై నిమిషాల తర్వాత ఉంటుంది అంటే ఫస్ట్ ట్వంటీ మినిట్స్ ఏ స్థాయిలో కథ నడిపించడానికి ప్రయత్నం చేశాడు బోయపాటి సీన్ అనేది ఒకసారి మీరు గమనించవచ్చు బాలకృష్ణ గారి ఎంట్రీ సీన్ అంటే ఎలా ఉంటుందండి జనరల్గా మాస్ హీరో ఎంట్రీ సీన్ అయితే డైలాగు లేకపోతే ఫైటింగ్ అంతే కదా ఎస్ ఫైటింగ్తోనే బాలకృష్ణ గారి సీన్ ఉంది మాస్ ఫైట్ అనంతపూర్లో చూపించారు బాలకృష్ణ గారి ఎంట్రీ సీన్లో అండి రెండెద్దులు దూసుకొని వచ్చి విలన్ జీప్ను కొమ్ములతో కుమ్మి పారేస్తాయి ఆ తర్వాత ఆ పోట్ల గిత్తలు దుమ్ము రేపుతుంటే ఆ మట్టిలో నుంచి ఆ మధ్యలో నుంచి పంచకట్టుతో బాలయ్య ఎంట్రీ అప్పుడు ఎన్బికే నటసింహ నందమూరి బాలకృష్ణ అని చెప్పి పేరు పడుతుంది ట్వంటీ మినిట్స్ తర్వాత వస్తుంది బాలకృష్ణ యొక్క ఎంట్రీ ఫస్ట్ హాఫ్ మొత్తం అండి పంచకట్టులో బాలకృష్ణ గారు అదరగొట్టారు ఒక రైతును మనం చూడొచ్చు అసలే కార్తీక మాసం కదా పరమశివునికి సంబంధించినవి సినిమా అంతటా మనకు కనిపిస్తూ ఉంటాయి ఇక ఆ తర్వాత హీరోయిన్ యొక్క ఎంట్రీ ప్రజ్ఞ జైస్వాల్ అన్నట్టు ఆమెకు సబార్డినేట్గా పూర్ణ ఆమెను కూడా చూపించారు అన్నట్టు హీరోయిన్ ఆ జిల్లాకు కలెక్టర్గా పనిచేస్తుంది ఆమె బాలకృష్ణ చేస్తున్నటువంటి మంచి పనులను ధైర్యాన్ని చూసి మనసు పారేసుకుంటుంది పెళ్లి చేసుకోవాలని చెప్పి అనుకుంటుంది ఇక విలన్ శ్రీకాంత్ యొక్క ఇంట్రడక్షన్ ఇల్లీగల్ మైన్ ఓనర్ శ్రీకాంత్ చాలా చాలా అద్భుతమైనటువంటి విలనిజంను శ్రీకాంత్ పండించాడు ముఖ్యంగా అండి బోయపాటి సీను ఆయన యొక్క మాస్ సినిమాలలో విలన్స్ ఎలాగైతే ఉంటారో ఎలాగైతే కేకలేస్తూ గోలబెడుతూ రాయ్ అని చెప్పి గుడ్లు ఉరిమి ఎగిరి దూకి డైలాగులు చెప్తూ ఉంటారో ఫైటింగ్ కూడా ఏ స్థాయిలో అయితే చేస్తూ ఉంటారో వాటన్నింటికి మించి ఉంది శ్రీకాంత్ పాత్ర లెజెండ్ సినిమాలో జగపతి బాబు గారి పాత్ర మనం చూసాం అంత కంటే కూడా అద్భుతంగా ఉంది శ్రీకాంత్ పాత్ర అని చెప్పక తప్పదు ఆ స్థాయిలో మాస్ మాస్ విలన్స్ స్థాయిలో అలరించాడు శ్రీకాంత్ భయంకరంగా అతి క్రూరంగా విలన్ వరదరాజులు అదేలేండి శ్రీకాంత్ గారి పాత్ర చిత్రీకరించినటువంటి తీరు నిజానికి బాలకృష్ణ గారి లెవెల్కు సరిపోవాలి కదా ఆ స్థాయిలో సరిపోయింది అన్నట్టు ఈ పంచకట్టులో ఫస్ట్ హాఫ్లో కనిపించే బాలకృష్ణ గారి పేరు మురళీకృష్ణ ఆ తర్వాత ఆ హీరోకు విలన్కు మధ్య గొడవలు ఇల్లీగల్ మైనింగ్కు సంబంధించినటువంటివి ముఖ్యంగా యురేనియం ఫ్యాక్టరీకి సంబంధించినటువంటివి చూపించారు యురేనియం త్రవ్వకాలు దానివల్ల పసిపిల్లలకు ఏం సమస్య వస్తుంది చుట్టుపక్కల అవన్నీ చూపించుకుంటూ వచ్చారు దానివల్ల ప్రజలకు కలిగే ఇబ్బందులు ప్రజలు మరణించడము సాధారణంగా సమాజం సమాజం అని చెప్పి బాలకృష్ణ పేరు మీద కొంచెం బోయపాటి గారు ఎలాగైతే పెడుతూ ఉంటారో ఆ స్థాయిలోనే తీసుకొచ్చారు బీభత్స భయానకమైన మాస్ ఫైట్స్ పెట్టారు ఫస్ట్ హాఫ్ లో ఆ తర్వాత శ్రీకాంత్ బాలకృష్ణ గారి గొడవలు ఇవన్నీ ఒకపక్క జరుగుతుంటే బాలకృష్ణ గారు ప్రజ్ఞా జస్వాల్ ఆమెకు సంబంధించినటువంటి సరదా సీన్స్ లవ్ సీన్స్ ఇవన్నీ చూపించాడు జై బాలయ్య సాంగ్ సరిగ్గా ఫస్ట్ హాఫ్ లోనే మనకు వస్తుంది అన్నట్టు ఒక పాట లాగించేశాడు వీళ్ళు పెళ్లి చేసుకోవడము వాళ్ళకు పాప్ బుట్టడము ఇవన్నీ కూడా లాగించేశాడు డైరెక్టర్ అసలు పాత్ర అఖండ పాత్ర ఎక్కడుంది మనకు ఇప్పటి వరకు పోస్టర్స్లో చూపించారు టీజర్స్లో చూపించారు ట్రైలర్స్లో చూపించారు ఎక్కడుంది అఖండ పాత్ర ఎక్కడుంది అఖండ పాత్ర అని ప్రేక్షకుడు వేచి చూడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అయితే ఫస్ట్ ను యాక్షన్ సీక్వెన్సెస్తో లవ్ రొమాన్స్తో ఒక డ్రామాను బిల్డ్ చేస్తూ తీసుకొచ్చినటువంటి దర్శకుడు అకస్మాత్తుగా ఫస్ట్ హాఫ్లో మనకు కనిపించే బాలకృష్ణ పాత్ర ఒక తీవ్రమైనటువంటి సమస్యలో చిక్కుకోవడం మనకు చూపించాడు సింహ అలాగే లెజెండ్ మూవీస్లో కూడా దాదాపు అండి కథ కొంచెం లోతుల లోపలికి వెళితే ఇలాగే మనకు కనిపిస్తుంది తీసినటువంటి విధానం సరికొత్తగా ఉంది అని చెప్పక తప్పదు ఇక బాలకృష్ణ జైలుకు వెళ్లడము ఇక సరిగ్గా ఇంటర్వెల్ బ్యాంగ్ పడాలి అంటే ఒక హీట్ ఎక్కించాలిగా ఈ మధ్య మన మాస్ సినిమాలలో దాదాపు అన్ని మాస్ సినిమాలలో అలాగే ఉంటుంది ఎవరు ఎంత అద్భుతంగా ఇంటర్వెల్ ముందు హీట్ ఎక్కించగలరు అనేది ప్రశ్న బోయపాటి సీను అందులో సిద్ధహస్తుడు బోయపాటి సీను లెజెండ్ సింహాలో ఎలాగైతే ఇంటర్వెల్ ముందు బ్యాంగ్ ఎలాగైతే హీట్ ఎక్కించేలా మాస్ ప్రేక్షకులను అలరించేలా తీసాడో సరిగ్గా అండి ఈ పాత్రను కూడా సరిగ్గా అక్కడ ప్రవేశపెట్టాడు అఘోర పాత్రను ఇంటర్వెల్ పడడం పడడమే బ్యాంగ్ అదిరిపోయేలా పడుతుంది ఇక మొత్తం హీట్ ఎక్కించి వదిలేడు సెకండ్ హాఫ్ రాబోతోంది కాస్త రిలాక్స్ అవ్వండి చూసుకుందాం కానీ అన్నట్టుగా బోయపాటి సీను ఎంటర్వెల్ అలా వేసేశాడు ఇక ఫస్ట్ హాఫ్ మొత్తం అండి మనం విశ్లేషించుకొని చూస్తే కొంచెం లెంతీగానే కనిపిస్తుంది కొన్ని సీన్స్ లవ్ సీన్స్ డ్రామా సరదా సీన్స్ శ్రీకాంత్ గారి పాత్ర యొక్క ఇంట్రొడక్షను శ్రీకాంత్ గారి పాత్ర యొక్క ఎలివేషను శ్రీకాంత్ గారి పాత్రకు బాలకృష్ణ గారి పాత్రకు మధ్య జరిగేటటువంటి ఫైట్స్ యురేనియం ఫ్యాక్టరీకి సంబంధించిన విషయాలు అవన్నీ కూడా మనకు ఫస్ట్ లో చూపించాడు దర్శకుడు అఖండ పాత్రతో సెకండ్ హాఫ్ అనేది ప్రారంభమవుతుంది ఇక అక్కడి నుంచి పూర్తిగా అండే బాలకృష్ణ తన భుజస్కంధాల మీద వేసుకుని సినిమాను నడిపించినటువంటి పరిస్థితి సెకండ్ హాఫ్ స్టార్ట్ అవగానే పోలీస్ స్టేషన్ ఫైట్ ఆ తర్వాత అఖండ పాత్రలో ఉన్నటువంటి బాలకృష్ణ దేవునికి సైన్స్కు మధ్య లేదు దేవునికి ప్రకృతికి మధ్య ఉన్నటువంటిది ఏంటి అని వివరించడం మొదలు పెడతాడు నిజానికి ఈ డైలాగ్స్ మనకు కొంచెం లెంతిగా అనిపించినప్పటికీ ఉపయోగపడే డైలాగ్స్ అని చెప్పి చెప్పక తప్పదు ఇక సెకండ్ హాఫ్ మొదలు పెట్టినప్పటి నుంచి చిట్ట చివరి వరకు అండి ప్రతి సీన్లో కూడా బాలకృష్ణ యొక్క మాస్ ఇమేజ్ బోయపాటి యొక్క సంతకం కనిపిస్తూనే ఉంటాయి వెనక వినిపిస్తున్నటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లోని తమన్ మార్క్ సుస్పష్టంగా అభిమానుల చేత విజిల్స్ కొట్టించే విధంగా ఉంది ప్రతి చోట బాలకృష్ణను ఎలివేట్ చేసే సన్నివేశాలు మనకు కనిపిస్తూనే ఉంటాయి ఫస్ట్ హాఫ్లో కాస్త ప్రేమ అలాగే పీఠాధిపతిని చంపేసి శక్తి స్వరూపానంద స్వామిగా మారినటువంటి మైనింగ్ మాఫియాతో అక్రమాలు దందాలు అవన్నీ చూపించి కూల్ గా తీస్తే సెకండ్ హాఫ్లో మాత్రం దడ పుట్టించేలాగా తీశాడు బోయపాటి ప్రతి సీన్ ప్రతి ఫైటింగ్ ఇది క్లైమాక్స్ ఫైటా ఇది క్లైమాక్స్ ఫైటా అని అనిపించేలాగా తీశాడు ప్రతి ఫైట్ని కూడా ఈ సినిమాలో ఇక అఖండ పాత్ర అఘోర పాత్రగా చూపించడంతో అర్థమైపోతుంది అయితే అఘోర పాత్రకు ఇచ్చినటువంటి ఎలివేషన్లో ఈ అఖండ శివాంశతో పుట్టాడు అన్నటువంటిది మనకు అర్థం చేయిస్తాడు దర్శకుడు సో ఆ తర్వాత అఖండ పాత్రలో ఉన్నటువంటి బాలకృష్ణ గారు ఎన్ని ఫైట్స్ చేసినా ఎగిరి దూకినా ఏమేం చేసినా కానీ ఓకే శివుని అంశతో పుట్టాడు కాబట్టి ఇవన్నీ ఇతను చాలా సులభంగా చేస్తున్నాడులే అని చెప్పి మనం సరిపెట్టుకోవచ్చు సో అలా చాలా చక్కగా పట్టు బిగించేశాడు బోయపాటి సీను నిజానికి కథ ఒకటే లైన్లో మనం చెప్పేసేయచ్చు కథ కాదు ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది కథను చూపించినటువంటి తీరు పాత్రలను చూపించినటువంటి తీరు ఫైట్స్ను చూపించినటువంటి తీరు డైలాగ్స్ అలాగే శివ తాండవం ఆడించేశాడు బాలకృష్ణ సెకండ్ హాఫ్లో అని చెప్పక తప్పదు ఇక శివుడు మామూలు మనిషి కాదు అని చెప్పి బాలకృష్ణ గారు చెప్పే డైలాగ్స్ సినిమాలోనే హైలైట్గా నిలుస్తాయని చెప్పి చెప్పక తప్పదు నేనే నేనే అని చెప్పి ఒక డైలాగ్ చెప్తాడు అదరగొట్టాడు బాలకృష్ణ చిన్నపిల్లల జోలికి దేవాలయాల జోలికి దేవుని జోలికి ప్రకృతి జోలికి గనక వచ్చారంటే ఏం జరుగుతుందో చూపిస్తా అన్నట్టుగా సాగుతాయి ఫైట్స్ అయితే చిట్టచివరగా క్లైమాక్స్లో చెప్పినటువంటి డైలాగ్స్ ఆ ఎమోషన్స్ ఆ భావోద్వేగాలు కట్టిపడేసే విధంగా ఉన్నాయని చెప్పక తప్పదు ఇక బాలకృష్ణ గారి అభిమానులు మాస్ ప్రేక్షకులు విజిల్సే విజిల్స్ కొడుతూ చిట్ట సీన్ వరకు ఆనందంగా అద్భుతంగా సినిమాను సెలబ్రేట్ చేసుకుంటారని చెప్పక తప్పదు తమనిచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఖచ్చితంగా వేరే లెవెల్లో ఉంది అని చెప్పక తప్పదు క్రాక్ మూవీ కోవిడ్ వన్ ఆ లాక్డౌన్ తర్వాత ఎలాగైతే ఉత్సాహాన్ని పరిశ్రమలో నింపిందో ఇప్పుడు అఖండ మూవీ రెట్టింపు ఉత్సాహాన్ని నింపుతుందని చెప్పక తప్పదు సినిమా హిట్టా ఫట్టా అని చెప్పి మాట్లాడుకునే పరిస్థితి లేదు అంతకు మించి ఉంది సినిమా మాస్ ప్రేక్షకుల కోసం బాలకృష్ణ గారి అభిమానులను అలరించడానికి తయారు చేసినటువంటి సినిమా అని చెప్పి బ్లాక్ బస్టర్ను తీయాలి అంటే ఏమేం చేయాలో ఏమేం ఎలిమెంట్స్ ఉండాలో వాటన్నింటినీ కలగలిపి తీసుకొని వచ్చాడు బోయపాటి సీను నిజానికండి వినయ విధేయ రామ సినిమా వచ్చినప్పుడు బోయపాటి సీను తీసినటువంటి కొన్ని సీన్స్ ట్రోల్కు గురయ్యాయి గాల్లోకి ఎగిరెగిరి దూకే సీన్స్ కానీ అలాగే ఆ గద్దలకు సంబంధించిన సీన్స్ కానీ వాటి ప్లేస్మెంట్ కానీ అలాగే మరి వినయ విధేయ రామాలు చిన్న పిల్లవాడు ఆయన వెనక ఉండే పెద్ద పెద్ద అన్నలను ఆయన్నే ఏదో చూసుకుంటున్నట్టుగా తీయడం కానీ కొన్ని లెంతీ సీన్స్ కానీ కొంచెం చిరాకు తెప్పిస్తూ ఉంటాయి చాలా చాలా ట్రోల్కు గురయ్యాడు ఈవెన్ బాలకృష్ణ గారి మీద అలాగే బోయపాటి గారి మీద ఫుల్ ట్రోల్సే ట్రోల్స్ నడిచాయి కానీ అవన్నీ మరిపించేలాగా ఈ సినిమా ఉంది ఫ్యాన్స్కు అని చెప్పి చెప్పక తప్పదు ప్రకృతికి మనిషికి సంబంధం ఏంటి ప్రకృతి మనకేమిస్తుంది ప్రకృతిని ఎలా గౌరవించాలి ఈ పాయింట్స్ను చాలా చక్కగా సినిమా లోపలికి కలిపేశారు శివ భక్తులందరికీ శివ తాండవమే సెకండ్ హాఫ్ అని చెప్పక తప్పదు సింహ లెజెండ్ ఆ దారిలో ఈ సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచింది హ్యాట్రిక్ కొట్టారు బోయపాటి అండ్ బాలకృష్ణ గారు ఇక ఫైట్స్ అండి ప్రతి ఫైట్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకొని తీరాల్సిందే ఫైట్స్ను ఇష్టపడే వాళ్ళు యాక్షన్ సీక్వెన్సెస్ను అలాగే చూస్తూ ఉండేవాళ్లకు ప్రతి ఫైట్ చాలా అద్భుతంగా కనిపిస్తుంది ముఖ్యంగా సెకండ్ హాఫ్లో వచ్చేటటువంటి ఫైట్స్ శ్రీకాంత్ కూడా అండి ఏం తగ్గలేదు శ్రీకాంత్ నువ్వా అంటే నువ్వా నేనా అన్నట్టుగా చేశారు మరి విలన్ ఆ స్థాయిలో చేస్తేనే కదా హీరో యొక్క ప్రతిభ బయటికి వచ్చేది శ్రీకాంత్ ఆ స్థాయిలో విలనిజాన్ని ప్రదర్శించడం ఈ సినిమాకు హైలైట్గా నిలిచింది అని చెప్పక తప్పదు ఇక శ్రీకాంత్ అండి మరో మెట్టు మరో రెండు మూడు మెట్లు అందం ఎక్కేశాడు శ్రీకాంత్ తన విలన్ విలన్గా ప్రారంభించి ఆ తర్వాత హీరోగా మారి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారి అయినా సరే హీరోగా సినిమాలు చేస్తూ అలా ముందుకు గడుస్తూ ఉన్నాడు నడుస్తూ ఉన్నాడు కానీ మధ్య మధ్యలో ఎక్కువ ఫ్లాప్స్ రావడము అంతా కూడా మనం గమనిస్తూ ఉన్నాం హీరోగా అయినా సరే ఏం నిరాశ తన దరి చేరకుండా క్యారెక్టర్ రోల్స్ వేస్తూ అద్భుతంగా ముందుకు దూసుకెళ్తున్నాడు శ్రీకాంత్ కానీ ఈ సినిమా దెబ్బకు ఇక ఆ తర్వాత మళ్ళీ చాలా చాలా సినిమాలలో శ్రీకాంత్ను విలన్గా బుక్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది జగపత్ బాబు గారి స్థాయిలో మళ్ళీ విలన్ గా శ్రీకాంత్ గారు పేరు తెచ్చుకునేటటువంటి అవకాశం ఖచ్చితంగా కనిపిస్తోంది తమిళ్ కన్నడ హిందీ నుంచి కూడా శ్రీకాంత్ గారికి అవకాశాలు వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా కనిపిస్తోంది ఈ సినిమా చూస్తుంటే ఇక అఖండ అఘోరా సెకండ్ హాఫ్ ను మొత్తం అండి ఆయనే భుజాల మీద వేసుకొని నడిపించాడు జగపతి బాబు గారి పాత్ర కూడా వచ్చి వెళుతుంది చాలా చాలా కీలకమైనటువంటి పాత్ర అని చెప్పక తప్పదు జైబాలయ్య సాంగ్ లో బాలయ్య వేసినటువంటి స్టెప్స్ అభిమానులకు కనువిందు చేస్తాయని చెప్పక తప్పదు ఇక బాలయ్య గారి పంచకట్టు గాని అఖండ పాత్రలో అఘోర గెటప్ గాని అన్ని అదిరిపోయాయి మాస్ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాయి ఇక డైలాగ్స్ అంటారా మాస్ పంచెస్ డైలాగ్స్ కు కొవే లేదు అదరగొట్టేశారు డైలాగ్స్ క్లైమాక్స్ మాత్రమండి చాలా చాలా భావోద్వేగాలతో నిండినటువంటి క్లైమాక్స్ అంతంత ఫైట్స్ తర్వాత అలాంటి భావోద్వేగాలు నిండినటువంటి డైలాగ్స్ చెప్పించడంతో సినిమాకు ఒక నిండుదనం వచ్చిందని చెప్పక తప్పదు సో మొత్తానికి బోయపాటి బాలయ్య కాంబినేషన్లో ఒక బ్లాక్ బస్టర్ కొట్టి ఇప్పుడు వరస పెట్టి రాబోతున్నటువంటి సినిమాలన్నింటికీ కూడా అందరు దర్శకులకు అందరు హీరోలకు ఒక కొత్త ఉత్సాహాన్ని అఖండ సినిమా నింపింది అని చెప్పక తప్పదు ఇది టీ మిక్స్టర్ ఛానల్ యొక్క రివ్యూ అయితే రేటింగ్ ఎంత వేయాలి ఐదుకు అని చెప్పంటే రేటింగ్లు గీటింగ్లు అలాంటివేమీ వేయదలుచుకోలేదు మీరు వెయ్యండి చూసినటువంటి వాళ్ళు ఈ సినిమాకు ఫైవ్ రేటింగ్ కు మీరు ఎంత ఇస్తారో కామెంట్ సెక్షన్ లో రాయండి రేటింగ్ ఇవ్వడం మీ చేతుల్లో ఉంది టీ మిక్స్చర్ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో రాయండి ధన్యవాదాలు